తూర్పు గోదావరి జిల్లా అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో రావులపాలెంకు చెందిన కమ్మ సత్యనాగ వెంకటలక్ష్మి పురుడు పోసుకునేందుకు అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడంతో ఆసుపత్రి సిబ్బంది డెలివరీ నిర్వహించారు. నాగ వెంకటలక్ష్మి మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం పేషెంట్ పట్ల గవర్నమెంట్ ఆసుపత్రి సిబ్బంది పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని బంధువులు ఆరోపించారు. పేషెంట్ కు బ్లీడింగ్ అవుతున్నా పట్టించుకోలేదని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది పూర్తి నిర్లక్ష్యంతోనే ఆమె చనిపోయిందని బంధువులు ఆరోపించారు. అలా ఆయన రమ్మని ఎత్తుకుని తీసుకెళ్తానన్నాడండి. ఇదేంటి ఆ పిల్లలు ఎత్తుకోలేకపోతున్నాడండి అంటే అప్పుడు తెచ్చిన నేనండి అటుకొచ్చి ఈ కుర్రోడు నేను ఈవిడ మోగ సాం పెట్టండి లోపల వేసండి ఈ రూమ్ కాడ తీసుకొచ్చి తీసుకొచ్చాక ఆ పిల్ల ఆరాటం కొడుకోతుందని కుర్రోడు వెళ్ళి చెప్పాడండి. ఇలాగా ఆరాటం వచ్చాక నేను నీరసంగా ఉందండి ఆవిడకంటే ఒక నర్సు కూడా వచ్చి చూడకుండా ఇడ్లీ అన్న జ్యూస్ అనే పెట్టమన్నారండి. పెట్టమంటే జ్యూస్ తెచ్చి అతని చూసి తాగనండి ఆ పిల్ల తాగనంటే నేను అంతలోకి వెళ్ళి అయ్యండి అని బ్లీడింగ్ అవుతుందండి అంటే అమ్మ క్లాత్ ఎట్లేదని అడిగారండి. క్లాత్ ఎట్టండి నాలుగు బొట్టలు ఎన్ని అయిపోయినాయండి పాపం క్లీనింగ్ అవరాజమంటే అప్పుడు వచ్చి రూమ్ లో తీసుకురండి మా రూమ్ లో తీసుకురండి అంటున్నారండి. రూమ్ లోకి ఎలా తీసుకెళ్తామండి లెగలేని పిల్లలు తెచ్చిన మీద తీసుకెళ్ళాలా లేదండి సాంబెట్టండి అమ్మ అంటే మళ్ళీ టచ్ రెట్టుకు వచ్చి ఎంతమంది లెగదీయలేక ఈ లెగదీసి ఈడ్చుకుని వెళ్ళేట్టు వెళ్ళామండి. కనీసం ఈ స్టాఫ్ ఉన్న మొబైల్ కూడా కేటలేదండి ఇక్కడ నర్సులు ఇక్కడ కాంపౌండర్లు కానీ ఒక స్టాఫ్ మొబైల్